సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై బఫెట్ ప్లేట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే 2 HP మోటార్ని ఇంటి కరెంట్ మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 ఫిట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ మిషన్లో మనము 2 రకాల ప్లేట్లు అంటే సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. 2 రకాల బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డై కొనుక్కొని మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనము ఈ ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఎవరైతే మిషన్ కొనుక్కొని, రామిడిని కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఏరియాలో సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా అందరినీ కోరుచున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో బఫే ప్లేట్స్కు సంబంధించిన రా మెటీరియల్ షీట్లు స్వయంగా మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే పేపర్ ప్లేట్కు సంబంధించిన కొత్త మిషన్లు మా దగ్గర కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని మీకందరికీ తెలియజేస్తున్నాను. మా దగ్గర 2 రకాల బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు అందుబాటులో కలవు. 12 ఇంచులు గల బఫే ప్లేట్కి 13x13 రా మెటీరియల్ షీట్ అందుబాటులో కలదు. 13 గల ప్లేట్ తయారైన ప్లేట్కి 14x14 రా మెటీరియల్ షీట్ అందుబాటులో కలవు. కేవలం 8GSM మాత్రమే మనకు రా మెటీరియల్ షీట్లు అందుబాటులో కలవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కంటిన్యూ వీడియోస్లో చూడండి మనకి ఏ ప్లేట్లలో ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోలేమని కంటిన్యూ వీడియోస్లో చూడవలసిందిగా మీకందరికీ తెలియజేస్తున్నాను. ఓన్లీ బఫే